పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం రోజున కౌడిపల్లి మండల పరిధిలోని రాయలపూర్ గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం రోజున కౌడిపల్లి మండల పరిధిలోని రాయలపూర్ గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో ఎస్సీల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన పోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 20 లక్షల రూపాయలతో మంజూరైన నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ల మంజూరుకు కృషి చేస్తామని ప్రతిపక్ష నాయకులు ఏవో చెబుతున్నారని వారి మాటలు నమ్మవద్దని అన్నారు. నిరుపేదల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపడుతోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అభినందించడం జరుగుతోందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, ఎంపీపీ రాజు నాయక్, రాయలపూర్ సర్పంచ్ షేకులు, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయ్యముద్దీన్, రాయలపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాగసంపల్లి సర్పంచ్ ఎల్లం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, మండల పరిధి గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రాయలపూర్ గ్రామ పెద్దలు, చిన్నలు పాల్గొన్నారు. మన కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఎన్నో రోజుల నుంచి దాని పనులు కూడా ఈ ప్రభుత్వంలో జరిగినాయి. చాలా సంతోషం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రజలలో ఒక మంచి విశ్వాసం కూడా కలిగింది. ప్రభుత్వం మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది అనేది కూడా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా తెలుసు. 100% మనకు చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఇప్పుడే ఎలక్షన్ జరిగినట్టు మన ప్రతిపక్ష నేతలు నష్టపోతున్నారు. చాలా ఇంటికి వెళ్ళాలని చెప్తున్నారు. అయినప్పుడు వాతావరణంలో తీసుకుపోయి ఇంకా అభివృద్ధి చేస్తాం, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా వరకు కూడా మనం అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. ఇండ్లు కూడా వస్తున్నాయి. ఇండ్లు కూడా రాగానే మనం అందరం వస్తుంది. మరి అన్నీ డిసైడ్ చేసి మరి గతిలేని సంసారం చేయవచ్చు కానీ శుద్ధిలేని సంసారం చేయలేము కనుక అందరం డిసిషన్ తీసుకొని మంచి కానీ చెడు కానీ మనం అందరం తీసుకొని అందరికీ చూద్దాం. ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్రెస్ చేసి ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చి కూడా ఇప్పిస్తాను కూడా నేను అనుకుంటున్నాను. మరి అవన్నీ కార్యక్రమాలు చేస్తాం. చేసి మంచి కార్యక్రమాలతో వాళ్ళైతే సంతృప్తికరంగా ఉన్నారు. రాయలపూర్లో మంచి రోడ్లు అయినాయి. చాలా బ్రహ్మాండం జరిగినాయి. మరి అన్ని మంచి కార్యక్రమాలు కూడా ఎక్కువ జరిగినంత 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండం జరిగినాయి. మరి మీరు కూడా యాక్టివ్గా పార్టీ ఏ పని చెప్పినా కూడా మీరు కూడా యాక్టివ్గా రాయలపూర్ నుంచి జనాలు రావాలన్నారు. ఏంటి అని సహకరిస్తున్నారు. నమస్కారాలు. చాలా సంతోషం. ఇంకా మనం ఎంత అభివృద్ధి చేసినా ప్రజలతోటి మనం సన్నిహిత సంబంధాలు పెట్టుకొని మంచి ధైర్యంగా మాట్లాడుకోవాలి. మనం ఎన్ని పనులు ఎక్కువ చేసినా మనం కూడా ప్రజలతోటి కొద్దిగా చూడాలని కూడా చెప్తారు కనుక మనం అందరం కూడా ప్రజలతోటి మంచి ఉంది. పనులు చేయాలి ఒక భాగం, మళ్ళీ భాగం కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. చాలా సంతోషం. సీసీ రోడ్లు కూడా తాండాలు కూడా ముఖ్యం అయిపోయినాయి. చేస్తున్నాం. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకేదన్నా ఉంటే అందరి గురించి ఉంటే చేసుకుందాం. ఇప్పుడు శాంక్షన్ ఇచ్చిన వారికి అంబేద్కర్ గారు మరి ఎంపీడీఓ గారు ప్రతి సెక్రటరీతో ఫోటోలు తీసిచ్చి మెటీరియల్ ఉన్నట్టు అవి మైక్ వచ్చింది మైక్ జరిగినట్టు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా. మేము మార్చిలో కూర్చున్నాం. ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఫోటోలు తీసుకుపోయి ప్రతి గ్రామంలో అయితే మనం పని స్టార్ట్ చేసినాయి. చాలా వరకు కొన్ని అయిపోయినాయి, 3 రోజుల్లో అయిపోయినాయి. యాక్టివ్గా ఉన్న వాళ్ళు మీరు కూడా రేపటి నుంచి మొదలు పెడతారు కదా.
అందరి జైన్ మీ మీద విశ్వాసం మేము తప్పకుండా చేస్తాం. 100% కౌంటేజ్ పట్టాలి, 100% ఉండాలి. చిన్నప్పట్లో చాలా వరకు కూడా అయిపోతున్నాయి, దగ్గర పడుతున్నాయి. మరి పోటీ తత్వంలో పోవాలి. వన్ బుక్లో చేసి చాలా సంతోషం. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు అయినాయి. మీరు కూడా తొందరగా పనులు చెప్పుకుంటేందుకు కూడా మంచి ప్రజలు కూడా అందరు సంతోషంగా ఉన్నారు కదా. బ్రహ్మాండంగా ఉన్నది. కాళేశ్వరం నీళ్ళు ఉన్నది, అది కూడా ముఖ్యమంత్రి కొంత కరోనా లేకుండా ఎప్పటి వరకు అయిపోతుంది తప్పకుండా అది కూడా తొందరగా చేపిస్తామని కూడా మాట ఇస్తూ భక్తాలు సంతోషం. మీరందరూ కూడా జన్మస్వాతం అని చెప్పి పెన్షన్లు ఇస్తాయి. పెన్షన్లు ఒక నెల నెల పది రోజులలో ఈ పెండింగ్ అన్నీ లిస్ట్ ఇచ్చేసేయండి. ఇవన్నీ కంప్లీట్గా 1-1.5 మంత్లో కంప్లీట్ చేద్దాము. మార్చి నెలలో ఇస్తారు. ఇచ్చినప్పుడు అవి అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో అన్ని మీద తప్పకుండా మీరు లిస్ట్ ఇస్తా, లిస్ట్ శాంక్షన్ చేస్తాను. అందరికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన గ్రామంలో చేసుకోవడం జరుగుతుంది. మరి అమ్మవారి ప్రతిష్టతో పాటు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ఇన్నోవేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడే మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా 1 కోటి రూపాయల వరకు కూడా ఈరోజు ఈ గ్రామానికి సిసి రోడ్స్ 4 సంవత్సరాల్లో రావడం జరిగింది. అంటే మన శాసనసభ్యులు గారు మరి ఆ విధంగా గ్రామం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 80 లక్షల రూపాయల సిసి రోడ్లు వేసుకున్నాం, ఇంకా 20 లక్షల రూపాయలు వేసుకోవాల్సినట్టుంది. ఇప్పుడు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా ఇప్పుడు 21 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా మన రాయలపూర్ గ్రామ అభివృద్ధి కోసం మన అనేక రకమైనటువంటి నిధులు మన గ్రామానికి మరి మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని వర్గాల అన్ని గ్రామాల అభివృద్ధి కోసం మరి కృషి చేయడం జరుగుతుంది. దాని ద్వారానే మనకి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు పెన్షన్స్ అనుకోండి, లేదంటే రైతు బంధు రైతు బీమా అనుకోండి, లేదంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనుకోండి, మరి అదేవిధంగా కేసీఆర్ కిట్ అనుకోండి, ఈ విధంగా మరి ఆరోగ్య లక్ష్మి గర్భిణీశులకు సంబంధించిన ఆరోగ్య లక్ష్మి అనుకోండి, 24 గంటల ఉచిత కరెంట్ అనుకోండి, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో వారు ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకొని ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మీరందరూ కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని, మరి అదేవిధంగా మీరందరూ కూడా సహకరించి మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను తీసుకొస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్ వాచకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా గ్రామానికి సంబంధించి మీకు ఏవైనా నిధులు కావాలన్నా ఎమ్మెల్యే గారు తర్వాత మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై హింద్.